ఏమి ఘనకార్యం చేసినారు మీ తెలుగుదేశం పార్టీ నాయకులని చెప్పి నువ్వు హైదరాబాద్ నుంచి కడపకొచ్చి కడపలో సెంట్రల్ జైలుకి పోయి హత్యా ప్రయత్నం కేసులో ఆడవాళ్ళను హత్య చేయడానికి ప్రయత్నం చేసిన కేసులో ఓ ముద్దాయిని పరామర్శించడానికి ఎంత సాహసం నీకు ఈ సభ్య సమాజం ఏమనుకుంటుందనే కనీసమైన ఇంగిత జ్ఞానం కూడా లేకుండా నువ్వు సెంట్రల్ జైలుకి పోయి పరామర్శిస్తానంటే దిగసారిపోయింది మీ రాజకీయ విలువలు ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తా ఉన్నా లోకేష్ను నీ తల్లిని అవమానించకపోయినా అవమానించినారని చెప్పి బాధపడినావే మరి ఈ రోజు ప్రొద్దుటూరులో మా చెల్లెలను అవమానించినప్పుడు గుర్తుకు రాలేదా బాధపడిన స్త్రీలను ఓదార్చడానికి రావాల్సిన నీవు స్త్రీలను బాధింపబడిన వారిని వదిలేసి స్త్రీలను బాధకు గురి చేసిన వారిని ఓదార్చడానికి వస్తున్నావు ఇంతకంటే హీనమైన చర్య మరొకటి లేదు లోకేష్ కడపలో దిగి సెంట్రల్ జైలుకి పోయి అక్కడి నుంచి మళ్ళా ప్రొద్దుటూరుకి రోడ్ షో ప్రొద్దుటూరు శివాలయ వీధి గుండుగా ప్రదర్శన చేస్తా వస్తా ఉంటే రెడ్ కార్పెట్ పడిచినారు పోలీస్ వాళ్ళు నాకు అనుమానం వస్తూ ఉంది మేము చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఉండామా అని మేము జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉండామా చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఉండామని చెప్పి అనుమానం వస్తూ ఉంది నాకు లోకేష్ పర్యటన ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు లోకేష్ పర్యటన నేను నిరసన వ్యక్తం చేస్తా ఉన్నా గో బ్యాక్ లోకేష్ ఇదే మా నినాదం మహిళల పట్ల అగౌరవంగా ప్రవర్తించిన నీవు ఈ ప్రొద్దుటూరులో కాలు పెట్టినా కూడా నా ఊరు దరిద్రమవుతాది అందుకే లోకేష్ పట్ల గో బ్యాక్ అనే నినాదంతోనే నా నిరసనను వ్యక్తపరుస్తా ఉన్నా